हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। रेसिपी पेसरलतो वडलंडी, चाला क्रिस्पी गा टेस्टी गा उंटाई। इनकोसम मुंदुगा ఒక కప్పు పెసర్లు తీసుకున్నాను, 4 గంటల పాటు నానబెట్టి పెట్టుకోవాలి। ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 4 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి। అలాగే జీలకర్ర 1.5 టీ స్పూన్ వేసుకున్నాను, ఉప్పు 2 టీ స్పూన్స్ వేసి మనం నానబెట్టుకున్న పెసరపప్పులో సగం వరకు వేసుకోవాలి। అసలు నీళ్లు వేయకుండా ग्रैंड చేసుకోవాలండి। ఇలాగా గట్టిగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని కొద్దిగా పప్పు నేను పక్క తీసి పెట్టుకున్నాను, అది కూడా ఇందులో వేసేసుకోవాలి। ఈ మిశ్రమంలో కొద్దిగా గరం మసాలా, ఒక ఉల్లిపాయని సన్నగా తరుక్కొని ఆ ముక్కల్ని, అలాగే కొత్తిమీర తరుగును వేసుకున్నాను। ఇక్కడ ఉప్పు చూసుకొని మరి కొంచెం వేసుకోవచ్చు। నేను ఇక్కడ బైండింగ్ కోసమని 4 టేబుల్ స్పూన్ల బియ్య పిండిని వేసుకుంటున్నాను। ఇది బైండింగ్ కోసమును, అలాగే క్రిస్పీగా రావడానికి కూడా బియ్య పిండి యూస్ అవుతుంది। ఇవన్నీ కూడా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి। నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుంటున్నానండి, 1/2 టీ స్పూన్। చేతితోటి మంచిగా అన్ని కలిసేలా ఒకసారి కలిపేసుకుందాము। ఇప్పుడు స్టవ్ మీద బాణలు పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి। ఇప్పుడు మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్ సైజులో తీసుకొని చేతి మీద ఇలాగా వడలా ఒత్తుకొని నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి। చేతి మీద కష్టమైతే కవర్ ఏదైనా తీసుకొని కూడా వడలా ఒత్తుకొని వేసుకోవచ్చు। అలాగే బాండల్లో ఎంత వరకు అయితే పడతాయో అంతవరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। మంచి కలర్ అంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి। రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా, మంచి కలర్ వచ్చేసాయి, క్రిస్పీగా కూడా ఉంటాయండి। అలాగే మిగతా మిశ్రమాన్ని కూడా వడల్లో వత్తుకొని డీప్ ఫ్రై చేసుకుంటే పెసర వడలు రెడీ అయిపోతాయి। పప్పు త్వరగా నానిపోతుందండి, పెసరపప్పు అప్పటికప్పుడు కూడా చేసేసుకోవచ్చు। చాలా టేస్టీగా క్రంచీగా ఉంటుంది వడ, ఒకసారి ట్రై చేయండి। అలాగే ఉట్టిగా కూడా తినేయచ్చు, లేదంటే ఇష్టమైతే ఏదైనా చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు। ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేయండి। థ్యాంక్ యూ।